organized by Lions Club of Secunderabad Paradise, Wasvi Club of Hyderabad Greater. BBG, మీ నిజమైన సంపద. 21st century IAS. నేను ఎన్జిఆర్ఏలో ప్రాజెక్ట్ ఫెలోగా చేస్తాను. సో ఆఫ్టర్ ఎ లాంగ్ బ్యాక్ ఆఫ్ కెరియర్ గ్యాప్ ఐ హ్యావ్ జాయిన్డ్ యాజ్ ఎ ప్రాజెక్ట్ ఫెలో. సో ఐ హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్ టు డూ పిహెచ్డి ఇన్ రీసెర్చ్. అంటే మీరు ఇందాక చెప్తూ అన్నారు కదా, తగ్గిపోతున్న ఆయిల్ రిజర్వ్స్ గురించి, పెట్రోలియం రిజర్వ్స్ గురించి చెప్పారు. సో పరిశోధన రంగంలో మనం ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి మీరు ఎటువంటి పర్స్పెక్టివ్ తోటి మనం ముందుకు వెళ్ళాలనే దాన్ని నుంచి గైడ్ చేయాలని. బేసిక్గా ఏంటంటే, మనం ఈ ఫీల్డ్లో వివిధ రాజ్యాల్లో ఏ విధమైన పరిశోధన జరుగుతుందని మనం చూడాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ది గ్లోబ్ అనే పర్టికులర్ టాపిక్. సో దాని గురించి యూ స్టార్ట్ హ్యావింగ్ దిస్ థింగ్ అండ్ ఆల్సో యూ ఇంటరాక్ట్ విత్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దట్ ఫీల్డ్. వన్ ఈజ్ నాలెడ్జ్, సెకండ్ థింగ్ ఈజ్ ఇంటరాక్ట్ విత్ ది పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా అండ్ కీప్ టేకింగ్ ది ఐడియాస్ అండ్ గో బ్యాక్ టు అవర్ ఎపిక్స్ ఆల్సో. దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఈస్ దేర్ ఇన్ వేదాస్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఇఫ్ యూ గో టు జర్మనీ, దే ట్రీట్ అథర్వణ వేద యాజ్ దేర్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ బికాస్ జర్మనీ ఈస్ వెరీ గుడ్ ఇన్ మెకానికల్ అండ్ ఆల్సో మెషిన్స్. ఇఫ్ యూ గో దే సే అథర్వణ వేద, ఫ్రమ్ దట్ వీ గాట్ లాట్ ఆఫ్ థింగ్స్. దెర్ ఆర్ మెనీ హిడెన్ థింగ్స్ ఇన్ అవర్ థింగ్స్ ఆల్సో, దట్ ఆల్సో యూ టేక్. So all these things put together and also keep thinking innovatively. Never restrict your mind. Suppose if you see the Maya Bazaar cinema, chusara meeru Maya Bazaar cinema lo oka pette untadi, adi teeste that Nageswara and Savitri part andulo vastundannamata. Adi evaru identra kalpana anukunnaru. Now Skype you have discovered. అప్పుడు ఏమన్నారంటే ఇదేంటి అనుకున్నారు, అప్పుడు ఇది శక్యమా అనుకున్నారు. నా స్కైప్ ఎస్కప్ పుష్పక విమానం అనుకున్నాం, శ్రీరామచంద్రుడు పుష్పక విమానంలో అయోధ్యకు వచ్చాడు అనుకున్నాం, విమానాలు వచ్చాయి. కాబట్టి ఈ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎప్పుడైతే మనకు ఉంటాయో వాటిల్లో మనం చేయొచ్చు అనమాట. కాబట్టి బీ ఇన్నోవేటివ్, కీప్ థింకింగ్. ఏదైనా మైండ్కి ఐడియా వచ్చినా ఇట్ మే బి సో రెడిక్యులస్ బట్ స్టిల్ అలౌ ఇట్ టు థింక్. మనం ఏం చేస్తున్నామంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల మన ఇన్నోవేటివ్నెస్ను మనం చంపేస్తున్నాం. ఆ ఇన్నోవేటివ్నెస్ని మనం బయటికి తీసుకురావాలన్నమాట. దట్స్ వాట్ సెడ్ కలాం గారి పుస్తకం చదవండి, ఇగ్నైటెడ్ మైండ్స్. అందులో చెప్తాడు, ఒక అమ్మాయి లేచి ఆయన అడుగుతుందట, మీరు దేశానికి రాష్ట్రపతి కదా, ఈరోజు నేను పేపర్లో చదివాను అస్సాంలో బ్రహ్మపుత్ర నదికి నీళ్లు వచ్చేసి అందులో వరదలు వచ్చేసి ఎంతోమంది కొట్టుకుపోయారు, మా అమ్మ రోజు 2 కిలోమీటర్ల నడిచి మాకు ఒక కుండ నీళ్లు తెస్తుంది, మీరు రాష్ట్రపతి కదా, మరి బ్రహ్మపుత్ర నీళ్లు మా ఊరికి ఎందుకు తీసుకురాలేదు అని అమ్మాయి అడిగిందట. చూడండి, ఇట్ ఈస్ ఇన్నోవేటివ్నెస్. ఇన్నోసెంట్ గర్ల్, వాళ్ళ అమ్మ రోజు 2 కిలోమీటర్లు చూడడం వచ్చింది, ఈరోజు రాష్ట్రపతి వచ్చాడు మా రూమ్కి మా క్లాస్కి, ఆయన ఎందుకు కలగకూడదు అంటే, దెన్ ది ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఐడియా దే హావ్ స్టార్టెడ్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ స్టార్టెడ్ ది ఐడియా ఆఫ్ ఎ స్మాల్ గర్ల్. ఆస్ట్రిక్స్ అనే పుస్తకం కూడా చదవండి, ఆస్ట్రిక్స్. అందులో కూడా ఇలాంటి ఐడియాసే ఉంటాయి. ఎక్కడో ఆస్ట్రిక్స్లో ఒకసారి వచ్చింది, అసలు ఇంజిన్ లేకుండా పెట్రోల్ లేకుండా నడిచే వెహికల్స్. నౌ యూ హ్యావ్ ది టెస్లా వెహికల్, యూ హ్యావ్ అన్ ఎలక్ట్రిక్ వెహికల్ నౌ. సో దెర్ ఈస్ నో లిమిట్ టు ఇమాజినేషన్. సో కీప్ ఇమాజినింగ్ అండ్ కీప్ డ్రీమింగ్ అండ్ హౌ టు కన్వర్ట్ ద డ్రీమ్స్ ఇన్ టు రియాలిటీ, దట్ ఈస్ వాట్ ఈస్ రీసెర్చ్. రీసెర్చ్ ఈస్ కన్వర్టింగ్ డ్రీమ్స్ ఇన్ టు రియాలిటీ, దట్ ఈస్ రీసెర్చ్. సో డూ సచ్ టైప్ ఆఫ్ రీసెర్చ్. ఓకే, రైట్ రైట్. లాస్ట్ వన్.